డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగ్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజధానికి పశ్చిమాన ఉన్న శాన్ క్రిస్టోబల్ పట్టణంలోని బేకరీలో ఈ భారీ పేలుడు జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో భవనంతులు, దుకాణాలు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీధులన్నీ శిథిలాలతో నిండిపోయాయి. పట్టణం మొత్తాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన స్థలం వాణిజ్య ప్రాంతం కావడం, ఎప్పుడూ జనాలతో నిండి ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.